సౌజీస్ కిచెన్లో ఈరోజు మనం పిజ్జా బ్రెడ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పిజ్జా బ్రెడ్కి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్ తీసుకుంటున్నాము, డ్రై ఈస్ట్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాము, ఉప్పు టేస్ట్ సరిపడా తీసుకోండి, పంచదార 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లో హాట్ వాటర్ని తీసుకుని ఇందులో పంచదారని యాడ్ చేసుకోండి. ఈ పంచదార కరిగే వరకు గరిటెతో కలుపుకోండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో డ్రై ఈస్ట్ని యాడ్ చేసుకుని కలుపుకోండి. డ్రై ఈస్ట్లో పంచదారని యాడ్ చేసుకోవడం వల్ల మన డ్రై ఈస్ట్ మనకి యాక్టివేట్ అవుతుంది. ఈ డ్రై ఈస్ట్ మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పది నిమిషాల్లో మన డ్రై ఈస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇందులో మనం మైదా పిండిని యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ సరిపోకుంటే మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. పిండిని ఈ విధంగా సాఫ్ట్ డోగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పిజ్జా బ్రెడ్ కావాల్సిన సైజులో పిండిని ముద్దగా తీసుకోండి. ఈ పిండి ముద్దని ఈ విధంగా మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పిజ్జా బ్రెడ్ని ఒక ప్యాన్ మీద వేసుకుని ఫోర్క్ తోటి ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి. ఈ పిజ్జా బ్రెడ్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత ఒక ప్యాన్లో ఇసుకని తీసుకొని హీట్ చేసుకోండి. ఇసుక హీట్ అయిన తర్వాత మన పిజ్జా బ్రెడ్ ప్యాన్ని ఇసుక పైన పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి. పిజ్జా బ్రెడ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్లో మన పిజ్జా బ్రెడ్ రెడీ అవుతుంది. ఈ పిజ్జా బ్రెడ్ని ప్యాన్ నుంచి తీసుకోండి. చూడండి, చాలా సింపుల్గా మనం పిజ్జా బ్రెడ్ని తయారు చేసుకున్నాము. చూడండి, మనకి పిజ్జా బ్రెడ్ ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వలేదు. మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము కాబట్టి నీట్గా కుక్ అయింది. ఓవెన్ లేకుండానే ఇంట్లోనే ప్యాన్ పైన మనం పిజ్జా బ్రెడ్ని తయారు చేసుకున్నాము. ఈ విధంగా తయారు చేసుకున్న పిజ్జా బ్రెడ్ తోటి మనం పిజ్జా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా పిజ్జా బ్రెడ్ని ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.